యాక్చువల్గా మీరు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి పొలిటికల్గా లీడ్ తీసుకొని మిమ్మల్ని ఇన్ని క్వశ్చన్స్ అడిగాను. నౌ గెటింగ్ ఆన్ టు అవర్ పర్సనల్ స్టఫ్, ఫ్రాంక్లీ చెప్పాలంటే మేడం, ఫ్రాంక్లీ నేను చెప్తున్నా కదా, ఏమండి మీరు కూడా చూడండి నేను చెప్పిన దాని అబద్ధమైతే తర్వాత చెక్ చేసుకోండి. లైట్ పింక్ కలర్ శారీ, పింక్ కలర్ నెయిల్ పాలిష్, పింక్ కలర్ లిప్స్టిక్, ఇది సీన్ వన్. సీన్ టూ మేడంని చూడండి, ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ శారీ, పర్పుల్ కలర్ నెయిల్ పాలిష్ అండ్ సూపర్ డూపర్ మ్యాచింగ్ స్టడ్స్ విత్ దట్ బ్యూటిఫుల్ చైన్. ఇవన్నీ తిప్పితే నాకు క్వశ్చన్ అడగాలండి, బికాజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను కూడా అమ్మాయినే కాబట్టి. మీ పర్సనల్ స్టఫ్లో మీరు ఎంతవరకు రెడీ అవ్వడం, చీరలు, నగలు, జ్యువెలరీ, నెయిల్ పాలిషెస్, మ్యాచింగ్ మ్యాచింగ్ లిప్స్టిక్స్, కాస్మెటిక్స్, ఆ ఫెమినైన్ పాయింట్స్ ఉంటాయి చూడండి, మీరు వాటిని ఎంతవరకు ఎంజాయ్ చేస్తారు? పుష్పశ్రీమణి గారు మీతో స్టార్ట్ చేస్తే. అంటే ఎవరు ఏ రంగంలో ఎలా ఉన్నప్పటికీ కూడాను వాళ్ళు ఆ రంగంలో సక్సెస్ అవ్వడానికి ముందుకెళ్ళేటప్పుడు కానీ అందులో పనిచేయడానికి ఫస్ట్ మనకు మనము అందంగా కనిపించాలనుకునేటువంటి అది జబ్బు అంటారా లేకపోతే ఏమంటారో తెలియదు కానీ నాకైతే ఉన్నది అదే. ఎక్కడికెళ్ళినా చాలా మందికి అది ఇంట్రెస్ట్ అవ్వచ్చు కానీ నాకైతే ఒక జబ్బులాగా ఎక్కడికెళ్ళినా బాగా కనిపించాలి. అంటే ఒకటండి, పొజిషన్ ఉన్నా లేకపోతే లేకపోయినా వేరు, కానీ మనము ఇప్పుడు సమాజం ఎలా ఉంది, ఫేస్ వాల్యూని బట్టి మాట్లాడేటువంటి పరిస్థితులు వచ్చేసింది. నేను లిటరల్గా నేను ఫేస్ చేసి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం జరిగింది, అప్పుడు నేను ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళాను, అంటే షాప్ పేర్ చెప్పను కానీ హైదరాబాద్లో మా సిస్టర్ నేను వెళ్ళాము. మనం జనరల్గా మనము జనరల్గా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటాము, ఒక మీటింగ్ అంటే ఒకలా ఉంటాము, ఇంటి దగ్గర కదా అని చెప్పి శుభ్రం ఆయిల్ రాసేసి జడ వేసేసుకొని ఒక మామూలు డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయాను నేను గోల్డ్ షాప్ చేయడానికి. అప్పటికి నేను షాపింగ్ చేసి సెలెక్ట్ చేసి బిల్స్ పట్టుకొని ఉన్నాను. అక్కడ నలుగురు లేడీస్ కూర్చున్నారు, చాలా నీట్గా మంచి జ్యువెలరీతో శారీస్ చాలా డిగ్నిఫైడ్గా ఉన్న లేడీస్ నలుగురు ఏదో కూర్చున్నారు. నేను వాళ్ళ వెనకాల నిలబడి అక్కడ ఏదో నాకు కలెక్షన్ నచ్చి నేను చూస్తున్నా, చూస్తుండి నాకేదో అడగాలని, అంటే ఇదే సంథింగ్ ఏదో అడుగుదామని అనుకునే లోపు సేల్స్ గర్ల్స్ ఉంటారు కదా, ఏంటి మేడం అని చెప్పి గసురుకుంటూ మాట్లాడింది నన్ను. నాకు అప్పుడు అంటే ఆ సిచ్యువేషన్ అప్పుడు బాధపడాల్సినటువంటి సిచ్యువేషన్, కానీ నాకు చాలా కోపం వచ్చింది. మీరు డ్రెస్సింగ్ని బట్టి విలువ ఇవ్వడం అన్నది తగ్గించండి, నేను షాప్ చేశా, ఇంత షాపింగ్ చేశా, అంతా రిటర్న్ చేసేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన కస్టమర్ అన్న వాళ్ళకి వాళ్ళ డ్రెస్సింగ్ని బట్టి వాళ్ళ ఆకారాన్ని బట్టి మీరు రెస్పెక్ట్ ఇవ్వద్దు, తీసుకున్నా తీసుకోండి, మీ షాప్కి వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి అని చెప్పి చాలా సీరియస్ అయితే మొత్తం అందరూ వచ్చేసారు. నేను నా పొజిషన్ చెప్పలేదు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మ్యాక్సిమం నా పొజిషన్ చెప్పలేదు. వాళ్ళు నన్ను చూసి గుర్తుపడితే తప్ప నేనైతే అసలు చెప్పుకోవడానికి ఇష్టపడను. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, మరి అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మేము ఏం చేయాలి? అప్పుడు ఓకే ఇలా బయటికి వెళ్ళినప్పుడు బాగా రెడీ అవ్వాలా, అలా అయితేనే రెస్పెక్ట్ ఉంటుందా అన్నటువంటి మైండ్ సెట్కి తీసుకెళ్ళిపోయింది సమాజం. అలాంటి సీరియస్గా సమాజం అంటుంటే అంటే కొంతమంది అందరినీ కాదు, కొంతమంది మన చిన్నతనంలో చదువుకున్నాం కదా ఒక స్టోరీ, ఎవరు సమ్ గ్రేట్ లీడర్ పేరు మర్చిపోయాను, డ్రెస్ మామూలు నార్మల్ డ్రెస్లో లంచ్కి వస్తే బయటికి పొమ్మంటాడు వాచ్మెన్, మళ్ళీ ఆయన వెళ్ళి సూట్ అది వేసుకుని వస్తే అలౌ చేస్తారు లోపలికి. ఆయన కూర్చుని సూట్ నా డ్రెస్ ఆయన డ్రెస్ని డ్రెస్కే కదా వాల్యూ ఇచ్చారు, డ్రెస్నే భోజనం చేయమని అందరిలా అంటే అప్పుడు ఆ వాల్యూ రియలైజ్ అవుతాడు. అది లీడర్ పేరు ఏదో మర్చిపోయాను, మనకు చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్స్ అండి. అందుకనే అందుకని కాదు అందుకని ఉమెన్ అనే వాళ్ళు ఎవరైనా సరే ఈ నవ్వే డేస్ లో ఎక్కడికెళ్ళినా నీట్ గా వెళ్ళాలి, మంచిగా వెళ్ళాలి, అది కామన్ ఉమెన్ అయినా సరే. అందులో భాగంగా మేము ఒక పొజిషన్ లో ఉన్నాం కాబట్టి మాకంటే మేము కనిపించడానికి నీట్గా ఉండడం కోసమో లేకపోతే మా బాగా కనిపించాలనడం కోసమైనా మేము నెలలోనో లేకపోతే 2 నెలలకు ఒకసారో వెళ్ళి షాపింగ్కి వెళ్ళి మాకు నచ్చినవి కొనుక్కొని ఎంజాయ్ చేస్తాను. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను.